బాగుంది మీరు అడగండి చెప్తాం హైలైట్స్ చిరంజీవి గారు అద్భుతం ఆ స్క్రీన్ మీద ఆయన కనపడితే చాలు చక్కగా ఫస్ట్ హాఫ్ అంతా అయింది సెకండ్ హాఫ్ సిద్ధ ఎంట్రన్స్తో ఇద్దరు తండ్రి కొడుకులు ఒకరికి మించి ఒక యాక్షన్ ఫైట్స్ కావచ్చు యాక్షన్ కావచ్చు డ్యాన్స్ కావచ్చు చాలా చక్కగా చేశారు లిటరల్లీ నేను అభిమానిని నేను కూడా హార్డ్కోర్ ఫ్యాన్ని బట్ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్లో మూవీ అయితే లేదు ఫస్ట్ హాఫ్ పొడకబెట్టేశారు లిటరల్లీ చెప్పాలంటే యూ విల్ స్లీప్ సెకండ్ హాఫ్ అయితే ఇక మనకు స్టోరీ తెలిసిపోయింది కాబట్టి వాళ్ళిద్దరు హీరో అంటే కొడుకు తండ్రి మధ్యలో సీన్స్ బాగుంటాయి బట్ నెక్స్ట్ సీన్ ఏంటి అనేది ఈజీగా గెస్ చేసేస్తాం మనం అండ్ మోర్ ఓవర్ కుర్టా శివ అంటే ఇప్పుడు దాకా బెంచ్ మార్క్ మూవీస్ అన్నీ ఇది ఆయన కెరియర్లో ఫస్ట్ ఫ్లాప్ సినిమా స్టోరీ మైనస్ అంటే ఒక ఎలివేషన్స్ కానీ అలాంటివి ఏవి లేవు సీన్స్ ఇందులో ఒక విజిల్ వేయడానికి అంటే ఒక ఏవీ లేవు కామెడీ కూడా లేదు కామెడీ టైమింగ్ అసలు కామెడియన్స్ అవ్వలేరు ఈ మూవీలో ఏదో సెకండ్ హాఫ్లో ఒక కామెడీ సీన్ వస్తుంది మధ్యలో ఒక కేజీఎఫ్ సీన్ లాగా ఒక సీన్ కనిపిస్తుంది ఒక అంతే తప్ప అంటే ఇక సినిమా చూసొచ్చాం చెప్పేస్తాం రామ్ చరణ్ చనిపోతాడు బట్ సినిమా అయితే నాట్ అప్ టు ద స్టాండర్డ్స్ అండి ఇంకా బాగా తీసుకుంటే బాగుండు అనిపించేది వెరీ వెరీ స్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను నేను అభిమానినే కానీ నాకు నచ్చలే అభిమాని కాబట్టి ఇంత తొందరగా పొద్దున షోకి వచ్చామండి బట్ దాని తగ్గట్టుగా లేదు మోడీ